Hi friends, welcome to Sandhya channel. Then my name is yashu. Then my name is munna. You are MBC school boy, then cauliflower 65 curry. But then cauliflower items we sell them. Then cauliflower items. Kothmeera, pulsuppu, garam masala, allam vellipai paste, karam, pachimichi, onion, shenagapindi, cauliflower, salt. ఇప్పుడు మనం బాండీ పెట్టేసుకొని దాంట్లో ఉన్న ఆయిల్ వేడి చేసేసుకుందాం. మనం చూడండి, మనం ఆయిల్ పెట్టేసుకున్నాం, ఇప్పుడు దాన్ని మనం హీట్ చేసేసుకుందాం. ఆయిల్ హీట్ అయ్యేలాగా మనం నెక్స్ట్ ప్రాసెస్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఫస్ట్ క్యాలిఫ్లవర్ లోకి శనగపిండి వేసేసుకుందాం. ఇప్పుడు మనం కొంచెం అన్నం ఉల్లిపాయ పేస్ట్ వేసుకుందాం. ఇప్పుడు కొంచెం చాలా తక్కువ సాల్ట్ వేసుకుందాం. మనం కలిపేసుకుందాం. కొంచెం వాటర్ పోసుకుందాం. ఆయిల్ హీట్ అయిపోయింది కదా, ఇప్పుడు మనం క్యాలిఫ్లవర్ ముక్కలు వేసుకుందాం. మనం గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం ఏం చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేసింది కదా, మనం ప్లేట్ లోకి తీసేసుకుందాం. దీన్ని చూడండి ఇట్లా రావాలి కలర్. చూసారు కదా ఇట్లా రావాలి కలర్. చూడండి ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్ వెళ్ళిపోదాం. మనం గ్యాస్ ఇది చేసుకున్నాం. ఓకే, లైట్ గా మనం ఆయిల్ పోసేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిపోయింది కదా, మనం ఆనియన్స్ వేసేసుకుందాం. ఇప్పుడు మనం మిర్చి వేసుకుందాం. మిర్చి వేసేసుకున్నాం, కొంచెం యాగనిద్దాం. అది మనం పసుపు ఉప్పు వేసుకున్నాం. చాలా కొంచెం ఉప్పు వేసుకోవాలి మనం. చూసారా బాగా చేసింది. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకున్నాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనం బాగా యాడ్ చేద్దాం. వేసుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేగింది. ఇప్పుడు మనం కాలీఫ్లవర్ వేసుకుందాం. మిక్స్ చేసుకుందామా? మనం బాగా మిక్స్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం కారం వేసుకుందాం. మనం ఇప్పుడు మనం గరం మసాలా వేసుకుందాం. నేను తిప్తా. సరే బాగా మిక్స్ చేసేసుకుందాం. కొత్తిమీర వేసేసుకుందాం దీంట్లోకి. వేగిపోయింది కదా, మనం స్టవ్ ఆన్ స్టవ్ ఆఫ్ చేసుకొని చూడండి మన క్యాలిఫ్లవర్ 65 కర్రీ రెడీ అయిపోయింది. ఇది సాంబార్ లోకి, రసం లోకి, అట్లాంటి వాటిల్లోకి నంచుకుని తినడం చాలా బాగుంది.
చూడండి ఇప్పుడు మన కర్రీ అయిపోయింది, ఒకసారి దీన్ని టేస్ట్ చేసేద్దాం. వావ్ చాలా బాగుంది నిజంగా. ఈ రెసిపీ గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం కొట్టడం మాత్రం మర్చిపోవద్దు.